Hi friends, welcome back to my channel. Iroje te video lo munakkada pappu tasty ga ela tayaru chesukovalo chudam. Annam lo paina chapati lo paina chala baagundi. Ippudu rendu kappula kandipappu nu teesukoni pressure cooker lo veskovali. Ee kandipappu nu rendu saalu shubhranga kadukovali. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న కందిపప్పులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇందులో చిక్కటేకెడు పసుపు ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో స్టవ్ పై పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగినాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మునక్కాడలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మునక్కాడలు కొద్దిగా వేగడానికి మూత మూసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి మరోసారి కలుపుకొని 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని సిద్ధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి మిశ్రమాన్ని కలుపుకోవాలి. టమాటోలు కూడా వేగాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని మిశ్రమంలో వేసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. మిశ్రమాన్ని మరోసారి కలుపుకొని ఉంచాలి. మిశ్రమం మసులుతున్నప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పప్పును ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి పప్పును మసలనివ్వాలి. పప్పు మసులుతున్నప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని అలాగే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకుండా మరలా వేసుకుని ఎంతో టేస్టీగా ఉంది. ములక్కాడ పప్పు రెడీ. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.